Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. జగనపాయ కక్షతో చంద్రబాబు అంత పని చేశారా? కడప జిల్లా బద్వేలు సమీపంలోని గోపవరంలో అత్యాచారానికి గురైన ఇంటర్మీడియట్ విద్యార్థిని మరణించింది. కడప రిమ్స్లో చికిత్స పొందుతూ మృతి చెందింది. ఆమెను కాపాడడానికి డాక్టర్లు చేసిన ప్రయత్నాలేవీ ఫలించలేదు. అత్యాధునిక చికిత్స అందించినప్పటికీ ఫలితం దక్కలేదు. ఈ ఘటనపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పందించారు. ఇదేమి రాజ్యం అంటూ మండిపడ్డారు. మహిళలకు బాలికలకు చంద్రబాబు ప్రభుత్వం కనీస రక్షణ కూడా ఇవ్వలేకపోతోందని, ప్రతిరోజు రాష్ట్రంలో ఏదో ఒక చోట హత్యాచారాలు, హత్యలు, వేధింపులు సర్వసాధారణమైపోయాయని చెప్పారు. బద్వేలలో కాలేజీ విద్యార్థినిపై పెట్రోల్ పోసి నిప్పు పెట్టి ప్రాణాలు తీసిన ఘటన అత్యంత హేయమైనదిగా, దుర్మార్గపు చర్యగా అభివర్ణించారు వైఎస్ జగన్. బాధితురాలి కుటుంబానికి సంతాపాన్ని, ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ ఘటన వెనుక రాష్ట్ర ప్రభుత్వం, పోలీసు వ్యవస్థల వైఫల్యం కూడా ఉందని జగన్ విమర్శించారు. ఒక పాలకుడు ఉంటే ప్రజలు ధైర్యంగా ఉండాల్సింది పోయి నిరంతరం భయపడే స్థాయికి రాష్ట్రాన్ని తీసుకెళ్లారని ఆరోపించారు. వైఎస్ఆర్సిపి మీద కక్షతో గత ప్రభుత్వం అమలు చేసిన పథకాలను, కార్యక్రమాలను ఎత్తివేస్తూ రాష్ట్రం మీద, రాష్ట్ర ప్రజల మీద చంద్రబాబు కక్ష సాధిస్తున్నారని జగన్ ధ్వజమెత్తారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో బాలికలు, మహిళల భద్రతకు పూర్తి భరోసాను ఇస్తూ తీసుకువచ్చిన విప్లవాత్మక దిశ కార్యక్రమాన్ని ఉద్దేశపూర్వకంగా నీరుగార్చడం, దీనివల్ల మహిళలు, బాలికల భద్రతను ప్రశ్నార్థకం చేసిన మాట వాస్తవం కాదా అని నిలదీశారు. దిశ యాప్లో ఎస్ఓఎస్ బటన్ నొక్కినా, చేతిలో ఉన్న ఫోన్ను అటు ఇటు ఊపినా వెంటనే కమాండ్ కంట్రోల్ రూమ్, అక్కడి నుంచి దగ్గరలోనే ఉన్న పోలీసులకు సమాచారం వెళుతుందని, వెంటనే పోలీసులు ఆపదలో ఉన్నవారికి ఫోన్ చేస్తారని గుర్తు చేశారు. ఆ సమయంలో వారు ఫోన్ ఎత్తకపోయినా లేదా ఆపదలో ఉన్నట్టు ఫోన్లో చెప్పినా ఘటనా స్థలానికి నిమిషాలలో చేరుకుని రక్షణ కల్పించే పటిష్ట వ్యవస్థను తాము రూపొందించామని, తమపై కక్ష కొద్దీ ఉద్దేశపూర్వకంగా దిశ వ్యవస్థను నీరుగార్చలేదా అంటూ చంద్రబాబును ప్రశ్నించారు జగన్. లా అండ్ ఆర్డర్ను కాపాడలేకపోతున్నారు. ఇదేమి రాజ్యం చంద్రబాబు గారు? మహిళలకు, బాలికలకు రక్షణ కూడా ఇవ్వలేకపోతున్నారు. ఇదేమి రాజ్యం? ప్రతిరోజు ఏదో ఒక చోట హత్యాచారాలు, హత్యలు, వేధింపులు సర్వసాధారణమైపోయాయి. బద్వేలులో కాలేజీ విద్యార్థినిపై పెట్రోల్ పోసి నిప్పు పెట్టి ప్రాణాలు తీసిన ఘటన అత్యంత దారుణమైనదన్నారు. దిశ అమల్లోకి వచ్చినప్పటి నుంచి 31,607 మంది మహిళలు, బాలికలు రక్షణ పొందారని, దానిని ఎందుకు దెబ్బతీశారని 1.56 కోట్ల మంది డౌన్లోడ్ చేసుకుని భరోసా పొందుతున్న దిశపై రాజకీయ కక్ష ఎందుకంటూ ప్రశ్నల వర్షాన్ని కురిపించారు. దిశ వ్యవస్థను బలోపేతం చేయడానికి ప్రత్యేకంగా 13 పోక్సో కోర్టులు, 12 మహిళా కోర్టులు, ఫోరెన్సిక్ ల్యాబ్లను ఏర్పాటు చేశామని, ప్రత్యేకంగా ప్రతి జిల్లాలో పబ్లిక్ ప్రాసిక్యూటర్లను నియమించామని గుర్తు చేశారు. 900 బైకులు, 163 బొలేరో వాహనాలను దిశ కార్యక్రమం కోసమే పోలీసులకు అందించామని, పెట్రోలింగ్ను పటిష్టపరచామని చెప్పారు. 18 దిశ పోలీస్ స్టేషన్లను పెట్టి 18 క్రైమ్ మేనేజ్మెంట్ వాహనాలను సమకూర్చామని, వీటిని పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్కు అనుసంధానం చేశామని వివరించారు. తమ హయాంలో శాంతి భద్రతలు, దిశ కార్యక్రమానికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చేవాళ్లమని, ఫలితంగా పోలీసులు ఎల్లవేళలా అప్రమత్తంగా ఉండేవారని జగన్ అన్నారు. చంద్రబాబు వాటన్నింటినీ నిర్వీర్యం చేశారని, దీని ద్వారా ఏం సాధించాలనుకుంటున్నారని ప్రశ్నించారు. మహిళల రక్షణ, సాధికారిత కోసం వైసీపీ ప్రభుత్వం అమలు చేసిన కార్యక్రమాలు, స్కీమ్లను ఎత్తివేసి ఇప్పుడు ఇసుక, లిక్కర్ లాంటి స్కామ్లకు పాల్పడుతూ పేకాట క్లబ్లు నిర్వహిస్తున్నారంటూ జగన్ ధ్వజమెత్తారు. ఇటు పోలీస్ వ్యవస్థ కూడా అధికార పార్టీ పెద్దలకు అడుగులకు మడుగులొత్తుతోందని, ప్రతిపక్షంపై తప్పుడు కేసులు పెడుతూ వేధింపులకు దిగడమే పనిగా పెట్టుకుంది తప్ప మహిళలు, బాలికలు, చిన్నారుల రక్షణ బాధ్యతలను పట్టించుకోవడం లేదని జగన్ విమర్శించారు.